హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న ఫ్యాషన్స్ అండ్ బ్లాగ్స్ సో ఈరోజు వీడియో అయితే కనుక దివాళి బ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇప్పటికే దీవాలి వెళ్ళి చాలా రోజులు అయిపోయింది నేనేమో ఎడిటింగ్ చేశాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వలేదు సో ఈ రోజు ఫైనల్ గా వాయిస్ ఓవర్ ఇచ్చి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట వీడియో నేనైతే ఫ్యామిలీతో చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నానండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇయర్ అయితే నాకు చాలా స్పెషల్ అండి నాకే కాదు మా ఫ్యామిలీ మెంబర్ అందరికీ కూడా చాలా స్పెషల్ ఎందుకంటే మా చెల్లికి మ్యారేజ్ అయినా ఫస్ట్ దీవాలి అనమాట మా సైడ్ ఏంటంటే మ్యారేజ్ అయినా ఫస్ట్ సంవత్సరం అమ్మాయి వాళ్ళ దగ్గరే జరుగుతాయండి ఏ ఫెస్టివల్స్ అయినా కూడా అని అందుకని చెప్పి మా దిగారు ఈ సంవత్సరం మా ఇంటికి అయితే వచ్చారు అంటే అలానే కొత్త సంవత్సరం దీవాలి కాబట్టి ఆయనే క్రేకర్స్ అన్నీ కూడా తీసుకొచ్చారు అలా తీసుకురావాలి అదే సంప్రదాయం అండి ఇయర్ అందరం కలిసాం కాబట్టి బాగా సెలబ్రేట్ చేసుకున్నాం నెక్స్ట్ ఇయర్ అయితే ఇంక ఎవరింటి దగ్గర వాళ్ళే ఇంకా రావడానికి కూడా వీలుండదు అంటే ఈ సంవత్సరం మేము కూడా చేసుకోకూడదు కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి చెల్లి గురించి అయితే వచ్చాము మా అందరికన్నా కూడా మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారండి మా పిల్లలు అయితే మా హెల్ప్ లేకుండానే చిన్న చిన్నవి ఉంటాయి కదా అవన్నీ కూడా బాగా కాల్చుకున్నారు మా మధ్య గారి పిల్లలకు సంబంధించినవన్నీ కూడా చాలా బాధ ఇచ్చారు మా అబ్బాయి అయితే చేయి కూడా కాల్చుకున్నాడండి చేయి కాల్చుకుని నాకు వచ్చి చెప్తే నేను ఎక్కడ మానిపించేస్తానా అని నైట్ అసలు చెప్పకుండా నెమ్మదిగిరిపోయి పడుకుని మలనాడు మార్నింగ్ అయితే చెప్పాడు నాకు ఇంకా వాళ్ళని వద్దు అంటానికి కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళ వయసు అలాంటిది వాళ్ళు కాల్చుకున్నప్పుడు కూడా మనం వద్దు అంటానికి ఉండదు మనం కూడా చిన్న వయసులో ఇవన్నీ చూసిన వాళ్ళమే కదా సో ఇప్పుడే అంత ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు మందు కాల్చడం అనేది ఇంకా ఎదిగి కొద్దీ ఆ ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోద్ది కదండి నాకంటే ఈ మందులు చాలా భయం అండి ఎందుకంటే నాకు మనసులో అనిపిస్తుంది మనం పెన్సిల్ కాల్చాం అనుకోండి అది ఎక్కడ పేరుపోద్దా అని నాకు భయం సో నా నేనే కాదు నా పక్కన వాళ్ళు ఎవరైనా కాలుస్తున్నప్పుడు కూడా నాకు భయం వేస్తుంది అది ఎక్కడ పేలిపోద్దా అని చెప్పి సో నా లాగా మీలో ఎంతమందికి అలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి ఏమండో మేమందరము కూడా కలుషితం చేసేస్తున్నాం కలుషితం అని అనుకోవద్దు ఈ కొత్త సంవత్సరం కాబట్టి మా మధ్య గారు తెచ్చారు కాబట్టి కాలుస్తున్నాము ప్రతి సంవత్సరం ఇలా కాల్చడానికి అయితే ఉండదు కదా ఎవరిని దగ్గర వాళ్ళు ఉంటారు ఈ ఇయర్ ఏంటంటే అందరం కలిసాం కాబట్టి ఆయన తెచ్చారు కాబట్టి అలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము మా నాన్నగారు కూడా ఇలా మందులు కాల్చడానికి ఇన్వాల్వ్ అవ్వదురు బట్ మాలేసుకున్నారు కదా అందుకని చెప్పి కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేదు తక్కువగా ఉన్నారు డ్యాన్స్ చేస్తున్నాడు కదా వాడు ఎవడో కాదు మా అన్నయ్య మస్తు అయితే ఎంజాయ్ చేస్తున్నాడు సో సిటీలో ఉండి ఉండి వస్తాడు కదా బాబు ఇంకా ఊరు వచ్చిన తర్వాత వాడిష్టం ఏదైనానండి వీడియో పెడుతున్నానంటే మీరు చూసడానికే కాదు నాకు కూడా మెమోరీస్ అనేది అలా యూట్యూబ్లో ఉంటాయని రేపు అన్న రోజు అంటే తర్వాత నా పిల్లలు చూసుకుని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మా చిన్నతనంలో మా అమ్మ వాళ్ళు ఇలా ఉండేవాళ్ళు అని వాళ్ళు కూడా చూసుకుని మురిసిపోతారు కదండి సో దానికోసం అయితే ఇలా వీడియో తీస్తానే మనం అనుకుంటాం కానండి వీడియో తీయడం అనేది అంత ఈజీ కాదు సో మనము ఒక వీడియో తీయాలి

ఎలా మాట్లాడుకుంటున్నారంటే ఇది వీడియోలు తీయడానికి అయితేనే వస్తుంది నెక్స్ట్ అవి బాబాయ్ వీడియో తీసేస్తుంది బాబా దీని దగ్గరికి రాకూడదు అన్నట్టుగా మాట్లాడుకుంటారు సో ఇవన్నీ ఇన్నా కూడా ఇన్ని విన్నట్లుగా పట్టించుకో నేను చాలా మట్టికి ఇవన్నీ పట్టించుకుంటే మనం ఎదరికైతే వెళ్ళలేదండి చెవులు మూసుకుని మనకు మనకు సంబంధం లేదు అన్నట్టుగా ఎదరికి వెళ్ళిపోవాలి సో ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మన ఛానల్ టెన్ కే సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉందండి సో ఇదంతా కూడా మీ అందరు సపోర్టే సో అలానే వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి షేర్ అవుతుంది ఇంకా ఫైనల్గా అయితే మా చెల్లి మధ్య గారు ఆకాశ అయితే వెలిగించారు అది చాలా బాగా అనిపించింది పైకంట వెళ్ళింది సో లాస్ట్ లో పిక్స్ అనేది యాడ్ చేస్తాను చూసి ఎంజాయ్ చేయండి సో ప్లీజ్ సప్